నిబురుగప్పిన నిప్పుల కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు లేకున్నా టీడీపీ వైసీపీ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు దాడులకు పాల్పడ్డారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. బనగానపల్లెలో గత కొంతకాలంగా టీడీపీ వైసీపీ వర్గాల మధ్య వివాదాస్పద సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీంతో బనగానపల్లెలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొంది. బనగానపల్లె పట్టణంలోని ఎస్ఆర్బీసీ ప్రధాన కాలువ సమీపంలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ విషయంపై ఎస్ఆర్బీసీ నీటిపారుదల శాఖకు చెందిన ప్రభుత్వ స్థలంలో ఇళ్ల పట్టాల పంపిణీ ఏ విధంగా చేపడతారు అంటూ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించి కోర్టు స్టే తెచ్చుకున్నారు. దీంతో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆగిపోయింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కాటసాని రామిరెడ్డి వర్గీయులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి వ్యక్తిగత పీఏ మురళి ఇంటి వద్ద వైసీపీకి చెందిన కొందరు మహిళలతో ధర్నా చేశారు. ధర్నా వ్యవహారంపై ఇరు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. అంతేకాకుండా టీడీపీ వర్గానికి చెందిన దివాకర్, హర్షవర్ధన్ అనే ఇద్దరు కార్యకర్తలపైన వైసీపీ వర్గీయులు భౌతిక దాడులకు తెగబడి కొట్టడం జరిగింది. కాటసాని రామిరెడ్డి అనుచరులు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారన్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలతో వెళ్లి పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరుల దౌర్జన్యాలు, దాడులు నశించాలి అంటూ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు పెట్రోల్ పంపు కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఇట్లా అడిగిస్తే ప్రజలే వాళ్ళ బుద్ధి చెప్తారని అది అది రాని ఖచ్చితంగా మాట. సంబంధించినటువంటి రౌడీలు మా పిఏ అయినటువంటి మురళీధర్ రెడ్డి ఇంటి దగ్గరికి ఈ యొక్క ఎస్ఆర్బీసీ సంబంధించినటువంటి ల్యాండ్లలో అవి ఏవైతే బఫర్ జోన్లో ఉన్నాయో ఆ బఫర్ జోన్లో ఉండేటువంటివి పేద ప్రజలకు ఇస్తే రాబోయే కాలంలో చాలాసార్లు కూడా కట్టలు తెగడం జరిగింది. ఆ కట్టలు తెగడం వలన పేద ప్రజలందరూ కూడా ఇబ్బందులకు గురవుతారు. పేద ప్రజలకు అన్యాయం జరుగుతున్నటువంటి అన్యాయం వేదంతో ఆ యొక్క బఫర్ జోన్కు సంబంధించి ఆ యొక్క ఎస్ఆర్బీసీ పొలాలు పట్టాలకు ఇవ్వడం వల్ల పేద ప్రజల జీవితాలతో ఆడుకునేట్టు అవుతుందని చెప్పి ఉద్దేశంతో గవర్నమెంట్ యొక్క కోర్టుకు పోయి కోర్టు ద్వారా స్టే తీసుకురావడం జరిగింది. పట్టాల మంచి దానిని దృష్టిలో పెట్టుకొని వారి కార్యకర్తలందరూ కూడా పట్టాలు అమ్ముకొని ఆ బఫర్ జోన్లో సంబంధించినటువంటి డబ్బుల కోసం అమ్ముకునేటువంటి డబ్బులు ఈరోజు స్టే ద్వారా వారికి రావాల్సినటువంటి ఆదాయము ఆగిపోయిందనేటువంటి ఉద్దేశంతో ఖర్చపూరితంతో కొంతమంది అమాయక ఎస్సీలను కొంతమంది ఆడవారిని తీసుకొని వారి ముసుగులో రౌడీలను తీసుకెళ్ళి వారి ఇంటి మీద దౌర్జన్యం చేయడం జరిగింది. అదే సమయంలో పోలీసు వారు వచ్చిన తర్వాత వారందరినీ అక్కడికి పంపిస్తూ ఉంటే వెనక నుంచి రౌడీ మూకలు వచ్చి అక్కడే మా యొక్క పిఏ మురళీధర్ రెడ్డికి జరుగుతుందో లేదో అన్యాయం జరుగుతుందని చెప్పి ఉద్దేశంతో దౌర్జన్యం చేస్తున్న ఉద్దేశంతో మా కార్యకర్తలు కొంతమంది అక్కడికి వెళ్ళడం అక్కడే ఉండేటువంటి రచనగా వెళితే ఆ రచనగా వెళ్ళినటువంటి దివాకర్, నరసింహ, హర్షద్ వారి మీద హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. హత్యా ప్రయత్నం చేయడానికి చేసి రాళ్లతో కొట్టి హత్యా ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రాణభయంతో తప్పించుకొని వచ్చి ఇప్పుడు పోలీసు వాళ్ళకి కూడా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. కాటసాని రామిరెడ్డికి దమ్ముంటే, నీ దగ్గర నీతి నిజాయితీ ఉంటే, నీది కరెక్ట్ అయితే గిన ఏదైతే మేము ఈ యొక్క పట్టాల పంపిణీ కార్యక్రమము అది న్యాయమైనటువంటిది కాదు. అదేవిధంగా మీరు ఆ యొక్క కార్యక్రమంలో ఏదైనా ఉంటే కోర్టు ద్వారా స్టే వెకెట్ చేయించుకోవాలి. మీది మేము వేసిన స్టే అన్యాయమైనటువంటి స్టే అయితే దాన్ని వెకెట్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. మీరు మీరు ఎందుకు స్టే వెకెట్ చేయించుకోలేకుండా దాదాపుగా 5 నెలల కాలం నుంచి స్టే వచ్చినటువంటి దాన్ని మీరు ఎందుకు రద్దు చేయించుకోలేకున్నారో ఈరోజు నిజాయితీ పరుడు అయితే నువ్వు చెప్పాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మేము వేసిన స్టే అక్రమమైన ఏదైతే మేము తీసుకొచ్చినది అక్రమమైతే దాని వెంటనే పోయి ఈ యొక్క ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ వెకెట్ చేయిస్తాయి. ఈరోజు కేవలం మీ ధనార్జన కోసం, మీ స్వలాభాపేక్ష కోసం ఈ యొక్క రాష్ట్రంలో 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రాష్ట్రంలో 4,000 చిల్లర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క ప్రభుత్వ ప్రజల భూములు కానీ ప్రైవేటు భూములు కానీ కొని పట్టాలేస్తూ ఉన్నారు. మరి బనగానేపల్లిలో నీకు సామర్థ్యం లేదా? జగన్మోహన్ రెడ్డి దగ్గర మీకు పలుకుబడి లేదా? ఇన్ని కోట్ల రూపాయలు పెడితే ఎందుకు ఇక్కడ ఉండేటువంటి పనికి రాని ఎస్ఆర్బీసీ భూములు, బఫర్ జోన్ల కట్టన ఆనుకొని ఉండేటువంటి గుంతలలో పారం చెట్లలో ఉండేటువంటి భూములు అంటే ప్రజలకు నిరుపయోగంగా పనికిరానిటువంటి విధానాన్ని తీసుకొచ్చి పేద ప్రజలకు దొరుకుతూ ఉన్నావు. మళ్ళీ ప్రతి చోట ఈరోజు ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతటా కూడా ఈ యొక్క పట్టాలను వీళ్ళ కోసం ప్రైవేట్ భూములు కొనడం జరిగింది వేల కోట్ల రూపాయలతో. బనగానేపల్లి పట్టణం కోసం, ఈ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లు ఉండేటువంటి పట్టణం కోసం మీ దగ్గర కనీసము 5 కోట్లు 6 కోట్ల రూపాయలు కూడా వెచ్చించి తీసుకొచ్చే కెపాసిటీ మీకు సీఎం గారి దగ్గర తీసుకొచ్చే కెపాసిటీ ఒక అసమర్థుడు ఎమ్మెల్యేవు నువ్వు. నీవు అసమర్థుడివి కాకపోతే, నువ్వు సమర్థవంతమైన ఎమ్మెల్యేవైతే ఎందుకు అన్ని చోట్లకు ఉన్నట్టే వేరే మండలాలలో కానీ వేరే నియోజకవర్గాలలో కానీ తీసుకొచ్చినట్టు ఈడ ప్రైవేట్ భూములు ఎందుకు కొనలేకుండా ఉన్నారు? గతంలో కూడా ఆ రోజు కల్పిత పట్టాలు పుట్టించావు. నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. కల్పిత పట్టాలు బట్టి మరి ఆ 3,000 పట్టాలకు కలెక్టర్ గారి అప్రూవల్ ఉందా? ఆర్టీఓ గారి అప్రూవల్ ఉందా? సాక్ష్యాధారాలతో సహా ఈరోజు ఏ ఎంక్వైరీకైనా ఏంటి, సిబిఐ ఎంక్వైరీ ఏంటి, సిఐడి ఎంక్వైరీ ఏంటి, నేను ప్రూవ్ చేస్తాను. ఒక ఎంఆర్ఓ సంతకాలు పెట్టారు, ఫోర్జులు సంతకాలు పెట్టారు. మరి ఆ 3,000 పట్టాలు ఏమైనాయి? ఆ రోజు కూడా ఇదే ప్రజలు రాజకీయం కోసం, నీ స్వార్థ రాజకీయం కోసం దేవుని మాన్యాన్ని కూడా, ఆంజనేయ వెంకటేశ్వర స్వామి మాన్యము, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి మాన్యాలను కూడా పట్టాల రూపంలో పట్టాలు వచ్చి లబ్ధి పొందాలనే అప్పుడు ప్రజలు బుద్ధి చెప్పారు. మరి ఆ రోజు ఆ పట్టాల భూమి ఏమైంది? ఇప్పటికీ కూడా అది మా ఆధీనంలో ఉందని చెప్పి ఈరోజు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. గతంలో కూడా పట్టాల పంపిణీ గురించి ఇదే చేసావు నాటకాలు. అప్పుడు కూడా ఇదే విధంగా కలెక్షన్లు చేస్తున్నావు. ఈరోజు నీ కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ 10,000 రూపాయలు 5,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు పట్టాల కోసం. నీతి నిజాయితీ లేదా? ఈరోజు కల్పిత పట్టాలు చేస్తున్నావు. గతంలో కల్పిత పట్టాలు పుట్టించావు. కల్పిత పట్టాలు పుట్టి స్టే తీసుకొస్తే అప్పుడు కూడా దాన్ని ఇంతవరకు రద్దు చేయించుకోలేకపోయాయి.